పరిపాలన లో అందరూ సంతోషంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు అండ్ జగన్ గారు కూడా ఎప్పుడూ చెప్తుంటారు మనం మాట్లాడకూడదు మన పని మాట్లాడాలి అని ఈ రోజు జగన్ గారు ఏదైతే మానిఫెస్టో లో ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావటమే కాకుండా ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా వెల్ఫేర్ స్కీమ్స్ ని అమలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మీరు చూస్తే ఇండియా టీవీ గాని ఇండియా టుడే గాని మూడ్ ఆఫ్ ద నేషన్ ఏ సర్వేలు చూసినా కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మళ్ళీ జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారని గంటాపదంగా చెప్తున్నారు అంటే ఆయన ప్రజల్లోకి ఎంత దూసుకు వెళ్తున్నారు అందరి గుండెల్లో ఎలా నిలిచిపోయారో స్పష్టంగా మనకు అర్థమవుతుంది కానీ ఒక తింగరోడు ఉన్నాడు మన స్టేట్ లో వాడు పప్పు అంటారు ఆయన మాట్లాడుతున్నాడు జగన్ గారు ఏదైనా ఓపెనింగ్లు చేస్తే పరిశ్రమల్ని అవి మేం తెచ్చినవే అంటాడు లేకపోతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు పరిశ్రమలే రావట్లేదు జగన్ గారిని చూసి అందరూ పారిపోతున్నారు అంటున్నాడు అసలు వీళ్ళు మాట్లాడే మాటలు అన్నీ కాంట్రవర్సీగా కాంట్రడిక్షన్గా ఉంటాయి ఏది కూడా నమ్మే విధంగా ఉండదు ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్లో కంటిన్యూస్గా 2 ఇయర్స్ నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారన్న విషయం అందరికీ తెలుసు అలాగే మొన్ననే మీకు చూస్తే ఏ విధంగా ఏటీసీ కంపెనీ భూమి పూజ జరిగిందో వాళ్ళే స్వయంగా చెప్పడం జరిగింది టైర్ల కంపెనీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫ్రెండ్లీగా చాలా సపోర్టివ్గా ఉంది మాలాంటి పారిశ్రామికవేత్తలకి ఇక్కడికి రావాలి అని చెప్పి అందరికీ అనిపించే విధంగా ఉందని వాళ్ళు చెప్పడమే కాకుండా ఈరోజు అంబానీ లాంటి వాళ్ళు అదానీ లాంటి వాళ్ళు అపాచీ ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా మన ఏపీకి వచ్చి పరిశ్రమలు పెడుతుంటే ఈ తింగిరోడ్కి కళ్ళు కనిపించకపోతే ఎక్కడైనా ఐ హాస్పిటల్లో చూపించుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను అండ్ ఈ రోజుకి కూడా ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళ నాయకుల మీద బురద జల్లి మళ్ళీ పైకి రావాలనుకుంటున్నారే కానీ ప్రజలకి నమ్మకం కలిగించి భవిష్యత్తులో అయినా మేము మారుతాం మంచి పనులు చేస్తామని ప్రజల ఆశీర్వాదం పొందాలి అనేది ఎక్కడా కూడా టీడీపీ వాళ్ళకి లేకపోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా తన బ్రెయిన్లో నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క సంక్షేమ పథకమైన ఒక అభివృద్ధి పథకమైన ప్రజల కోసం ఆలోచించి చేశారని నేను అడుగుతున్నా కానీ ఈరోజు మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా మాకు ఒక అవకాశం ఇస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటారు ఇచ్చిన అవకాశాలకి ప్రజలు విసిగిపోయారు ముఖ్యంగా ఈరోజు మంగళగిరికి వెళ్ళినా అలాగే కుప్పంకి వెళ్ళినా నానా కొడుకులకి ఎక్కడా కూడా చెల్లుబాటు కాలేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఈరోజు మా మీద మా పార్టీ మీద విషం చిమ్ముతున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి అపోజిషన్ పార్టీగా కూర్చునే అర్హత కూడా కోల్పోతారు జగన్ గారి సుపరిపాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు అండ్ జగన్ గారు కూడా ఎప్పుడూ చెప్తుంటారు మనం మాట్లాడకూడదు మన పని మాట్లాడాలి అని ఈరోజు జగన్ గారు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రావటమే కాకుండా ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా వెల్ఫేర్ స్కీమ్స్ని అమలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు మీరు చూస్తే ఇండియా టీవీ కానీ ఇండియా టుడే కానీ మూడ్ ఆఫ్ ద నేషన్ ఏ సర్వేలు చూసినా కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మళ్ళీ జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారని గంటాపదంగా చెప్తున్నారు అంటే ఆయన ప్రజల్లోకి ఎంత దూసుకు వెళ్తున్నారు అందరి గుండెల్లో ఎలా నిలిచిపోయారో స్పష్టంగా మనకు అర్థమవుతుంది కానీ ఒక తింగరోడు ఉన్నాడు మన స్టేట్లో వాడు పప్పు అంటారు ఆయన మాట్లాడుతున్నాడు జగన్ గారు ఏదైనా ఓపెనింగ్లు చేస్తే పరిశ్రమల్ని అవి మేం తెచ్చినవే అంటాడు లేకపోతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు పరిశ్రమలే రావట్లేదు జగన్ గారిని చూసి అందరూ పారిపోతున్నారు అంటున్నాడు అసలు వీళ్ళు మాట్లాడే మాటలు అన్నీ కాంట్రవర్సీగా కాంట్రడిక్షన్గా ఉంటాయి ఏది కూడా నమ్మే విధంగా ఉండదు ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్లో కంటిన్యూస్గా 2 ఇయర్స్ నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారన్న విషయం అందరికీ తెలుసు అలాగే మొన్ననే మీకు చూస్తే ఏ విధంగా ఏటీసీ కంపెనీ భూమి పూజ జరిగిందో వాళ్ళే స్వయంగా చెప్పడం జరిగింది టైర్ల కంపెనీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫ్రెండ్లీగా చాలా సపోర్టివ్గా ఉంది మాలాంటి పారిశ్రామికవేత్తలకి ఇక్కడికి రావాలి అని చెప్పి అందరికీ అనిపించే విధంగా ఉందని వాళ్ళు చెప్పడమే కాకుండా ఈరోజు అంబానీ లాంటి వాళ్ళు అదానీ లాంటి వాళ్ళు అపాచీ ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా మన ఏపీకి వచ్చి పరిశ్రమలు పెడుతుంటే ఈ తింగిరోడ్కి కళ్ళు కనిపించకపోతే ఎక్కడైనా ఐ హాస్పిటల్లో చూపించుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను అండ్ ఈ రోజుకి కూడా ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళ నాయకుల మీద బురద జల్లి మళ్ళీ పైకి రావాలనుకుంటున్నారే కానీ
ప్రజలకి నమ్మకం కలిగించి భవిష్యత్తులో అయినా మేము మార్తాం మంచి పనులు చేస్తామని ప్రజల ఆశీర్వాదం పొందాలి అనేది ఎక్కడా కూడా టీడీపీ వాళ్ళకి లేకపోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా తన బ్రెయిన్ లో నుంచి వచ్చిందా నేను అడుగుతున్నా అలాగే జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క సంక్షేమ పథకమైన ఒక అభివృద్ధి పథకమైన ప్రజల కోసం ఆలోచించి చేశారని నేను అడుగుతున్నా కానీ ఈ రోజు మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా మాకు ఒక అవకాశం ఇస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటారు ఇచ్చిన అవకాశాలకు ప్రజలు విసిగిపోయారు ముఖ్యంగా ఈ రోజు మంగళగిరికి వెళ్ళినా అలాగే కుప్పంకి వెళ్ళినా నానా కొడుకులకి ఎక్కడా కూడా చెల్లుబాటు కాలేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఈ రోజు మా మీద మా పార్టీ మీద విషం చిమ్ముతున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి అపోజిషన్ పార్టీగా కూర్చునే అర్హత కూడా కోల్పోతారు